విశాఖలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బండారు ఇంటి గేట్లు దూకి లోనికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బండారు నివాసం వద్ద రోజంతా హైడ్రామా నెలకొంది. చెస్ట్ పెయిన్ తో బాధపడుతోన్న బండారు సత్యనారాయణను హాస్పిటల్ కు తరలించేందుకు వచ్చిన అంబులెన్స్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యల కేసులో బండారును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అరెస్టుపై బండారు తీవ్రంగా స్పందించారు. గాంధీ జయంతి రోజు ఇంతటి అరాచకం చేస్తారా అని ప్రశ్నించారు. అన్యాయంగా అక్రమంగా 24 గంటల పాటు నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనేశ్వరి అమ్మని ఎన్ని తిట్టారు అవేం కనబడడం లేదా అని బండారు నిలదీశారు. ప్రజాస్వామ్యం గాంధీ జయంతి రోజున అన్యాయంగా అక్రమంగా 24 అవర్స్ నుంచి నన్ను నిర్బంధించి ఏ కారణాలు లేకుండా 34 బెయిల్బుల్ దీంట్లో కూడా నన్ను అరెస్ట్ చేసి గాంధీ రోజు కూడా దుర్మార్గ పాలన వారు ఎన్ని మాట్లాడారు ఎందుకు తిట్టారు మా భువనేశ్వరమ్మని మా భవనిని అయినని మేము భరాయించాం. ఇవాళ ఏమీ లేకుండా నేను తిట్టానని చెప్పి మరి ఇవాళ కేసు పెట్టారు. న్యాయస్థానం న్యాయమే ధర్మే చేత అంబేద్కర్ దయవల్ల ఎన్టీ రామారావు దయవల్ల చంద్రబాబు గారి దయవల్ల న్యాయం ధర్మం గెలుస్తుంది. మా లోకేష్ బాబు యోగాలం ద్వారా మా యువతలో ఉత్తేజం వస్తుంది. నేను ప్రజల కోసం పోరాడతా తప్ప